జగన్ మార్క్ మేనిఫెస్టో రెడీ. ఈసారి హైలైట్స్ ఇవే. మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే వైసీపీ అధినేత జగన్ దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన మేనిఫెస్టోను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 18వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆయనతో పాటు ఒక టీం మేనిఫెస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడంతో జగన్ మేనిఫెస్టోలో ఏ అంశాలుంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. సూపర్ 6 పేరుతో చంద్రబాబు తన తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేశారు. 6 గ్యారంటీలను ప్రజల ముందుంచారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో విడుదలైంది. దీనికి సూపర్ 6గా నామకరణం చేశారు. మళ్ళీ విడత మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పుత్తులతో ఉన్న భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు 2వ విడత మేనిఫెస్టోను అతి త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో జరిగే సిద్ధం సభలో విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను 98% అమలు చేశామని చెప్పుకునే జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేశామని చెబుతున్న జగన్ సర్కార్ ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలు లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశం ఉందని తెలిసింది. అలాగే 2 లక్షల వరకు రైతు రుణమాఫీని జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఉద్యోగులకు కూడా వరాలను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. సామాజిక వర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఈ మేనిఫెస్టోలో కూడా వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతోపాటు మైనారిటీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలను వైసీపీ మేనిఫెస్టోలో చోటు కల్పించాలని నిర్ణయించారు. మేనిఫెస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఒక టీం మాత్రం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పనకు జగన్ నడుం బిగించారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మేనిఫెస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.